ఆమ్స్టర్డామ్లో పర్యాటకుల్ని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒక్కరోజుకే. ఒకరోజు కోసమే అయితే ఇక పెళ్లి చేసుకోవడం ఎందుకు అనుకుంటున్నారా? నెదర్లాండ్స్ పర్యాటక శాఖ తీసుకున్న నిర్ణయం ఇది. అసలు విషయం ఏంటంటే, నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నగరంలో జనాభా సంఖ్య 10 లక్షలే, కానీ ఈ నగరానికి ప్రస్తుతం వస్తున్న పర్యాటకుల సంఖ్య మాత్రం 19 మిలియన్లు దాటుతుంది. మరో 10 ఏళ్లలో ఈ సంఖ్య 29 మిలియన్ల మార్క్ దాటనుంది. దాంతో తమ ప్రాంతంలో పర్యాటకులు ఎక్కువైపోతున్నారని, ఇది ఓవర్ టూరిజం దారితీస్తుందని స్థానికులు చింతిస్తున్నారు. దాంతో అటు పర్యాటకుల్లో ఇటు స్థానికుల్లో పాజిటివిటీని కలిగించేందుకు ఆన్ టూరిస్ట్ గైడ్ టు ఆమ్స్టర్డామ్ అనే పేరిట పర్యాటక శాఖ ఒక రోజు పెళ్లి అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టింది. అంటే పర్యాటకులు స్థానికుల్లో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు, వారితోనే నగరం మొత్తం చుట్టి రావచ్చు. ఇలాంటి జంటలకు హనీమూన్ ప్యాకేజీలను కూడా కల్పిస్తున్నాయి. అయితే ఇది నిజమైన పెళ్లి మాత్రం కాదు. డెబోరా అనే పర్యాటకురాలు ఒక ఆంగ్ల మీడియాతో పంచుకున్న కథనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమ్స్టర్డామ్ నగరాన్ని చుట్టి రావడానికి నాకంటూ ఒక తోడు ఉండాలని ఒకరోజు పెళ్లికి ఒప్పుకున్నాను. అక్కడ స్థానికుణ్ణి పెళ్లి చేసుకున్నాను. అయితే ఇది నిజమైన పెళ్లి కాదు కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒకరోజు తర్వాత వారికి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోవచ్చు. నచ్చితే వారిని లీగల్గా పెళ్లి చేసుకుని వారితో ఉండిపోవచ్చు అని ఆమె వెల్లడించారు.